జగన్ ప్రభుత్వ హయాంలో విశాఖ నగరంలో పాలిటెక్నిక్ కాలేజీ, ఐటిఐ కాలేజీ, సర్క్యూట్ హౌస్, రైతు బజారు, అంగవికలకి మన బక్కనపల్లిలో ఉన్న అంగవికల పాఠశాల, అరిలో ప్రాంతంలో ఉన్న డైరీ ఫామ్ ల్యాండ్స్, అదే రకంగా 13 ఆస్తులు 25,000 కోట్ల రూపాయలకి విశాఖ నగరంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెడతాం జరిగింది. అలాగే మన మాజీ ముఖ్యమంత్రి, ఉత్తరాంధ్ర మాజీ ముఖ్యమంత్రి విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు విశాఖ నగరంలో సుమారు 40,000 కోట్ల రూపాయల ఆస్తులు భూదోపిడీ జరిగింది. ఋషికొండ బోడిగుండ అయిపోయింది. అదే రకంగా ఇప్పుడు లేటెస్ట్గా సీతమ్మ ధర, బిలాల్ కాలనీ, 3 ఎకరాల చిల్లర, టీడీఆర్ సర్టిఫికెట్లు 1,000 కోట్లు కుంభకోణం, మీ అందరికీ తెలుసు. అదే రకంగా పెదజాలరపేట గ్రామం ప్రైవేటు భూమి అట్ట, అది 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు చరిత్ర ఉంది పెదజాలరపేటకి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిధులతో హౌసింగ్ స్కీములు చేశాం. అది కూడా ప్రైవేటు భూమి అని చెప్పి 2,500 కోట్ల రూపాయల భూ కుంభకోణం, టీడీఆర్ కుంభకోణం. అదే రకంగా ఇప్పుడు లేటెస్ట్గా చెప్పబోతున్నాను, రేపు ఎల్లుండో మీకు తెలుసుద్ది, సర్క్యూట్ హౌస్ కూడా రాణిగారి భూమి అని చెప్పి ఆ సర్క్యూట్ హౌస్ మీద కూడా టీడీఆర్ సర్టిఫికేట్లు తీసుకుంటున్నారు. రేపో మీకు మాపో మీకు తెలుసుద్ది. తెలుగుదేశం పార్టీ తరఫున తప్పకుండా మేము పోరాటం చేస్తాం. అలాగే అనేక ప్రభుత్వ ఆస్తుల్ని డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ కానీ, పోలీస్ క్వార్టర్స్ కానీ, లుల్లు గ్రూప్ కానీ, ఎండవళ్ళం వెంకటేశ్వరం గుడి అనుకుమాలు ఉన్న రాజీవ్ సుగ్రహ 50 ఎకరాలు కానీ తెలుగుదేశం పార్టీ తరఫున మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే కూడా తీసుకురావటం మీ అందరికీ తెలుసు. ఈ వైజయసాయి రెడ్డి దశపల్ల భూముల్లో 70-30 అని విమర్శిస్తే మన నేనే కాదు, 70-30 మన విశాఖ ఎంపీ కూడా కోరమానుపల్లిలో 99-1 ఉందని ఆయనే చెప్పాడు, నేను చెప్పింది కాదు. అదే విశాఖ ఎంపీ విశాఖపట్నంలో వ్యాపారం చేయను, కాపురం ఎత్తేసుకుని హైదరాబాద్ వెళ్తా అన్నాడు. అదే ఎంపీ ఇవాళ విశాఖ ఎంపీ ఈ సీతమ్మ ధార, బిలాల్ కాలనీ, 1,000 కోట్ల కుంభకోణంలో ఉన్నాడు. ఆయన ఆయన సన్నిహితుడు ఆడిటర్ కూడా ఉన్నాడు, కావాలంటే రమ్మనండి, నేను రుజువు చేస్తాను. భూదోపిడీ చేసినోడు 10 సంవత్సరాలు బెయిల్లో ఉన్నోడు, బెయిల్ మీద ఉన్నోడు నువ్వు, అక్రమ కేసులతో జైల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముచ్చుల్లో బయటకు వస్తారు, అప్పటి వరకు మేము ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉంటాం.